ఇక విశాఖ జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న మరొక లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా నక్కలపల్లి సమీపంలో అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇక బైకును తప్పించే క్రమంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో అచ్చెన్నాయుడి చేతులకి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇక కారులో ఉన్న గన్మెన్లు సహా మరికొంతమందికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గుంటూరు నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అచ్చెన్నాయుడు ప్రమాద వార్త తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు కలవరపాటు గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అచ్చెన్నాయుడికి ఫోన్ కాల్లో అయితే పరామర్శించారు. మీకు ఎటువంటి ప్రమాదం ఏమో అదే ఒకసారి చేతికి గాయం కూడా లేదు. చాలా మంది కార్యకర్తలు కూడా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఏం లేదు, నార్మల్ గా ఉన్నాను. మళ్ళీ ఫ్రెష్ గా వెళ్ళిపోతున్నాను.